హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ వీడియోలో మనం చూడబోతున్నాం విష్ణు విశాల్ అండ్ విక్రాంత్ యాక్ట్ చేసి అండ్ సూపర్ స్టార్ రజనీకాంత్ క్యామియో చేసిన లాల్ సలాం మూవీ రివ్యూ. అండ్ ఈ మూవీ మొత్తం చూసిన తర్వాత నవ్వు నేను చెప్పడలేక నాకైతే నచ్చలేదు. అది కూడా రజనీకాంత్ కోసం అయితే ఒకసారి చూడాలంటే చూడవచ్చు, అది కూడా తమిళ వర్షన్ వరకే. బికాజ్ ఎందుకంటే నేను తమిళ వర్షన్ చూసాను, తమిళ వర్షన్ చూసినప్పుడు రజనీకాంత్ గారి కోసం అయితే ఒకసారి చూడవచ్చు. బట్ తెలుగు డబ్బింగ్ ఎలా ఉంది బట్ నాకైతే తెలియదు, బికాజ్ ఏమైనా సీన్స్ డిలీట్ చేస్తారని చెప్పి. బికాజ్ తెలుగు ట్రైలర్ చూసినప్పుడు అయితే సాయి కుమార్ గారు అయితే వాయిస్ ఓవర్ ఇచ్చారు, సో నేను దానికోసం తెలుగు వర్షన్ అయితే చూడలేదు. బట్ తమిళ వర్షన్ చూసినంత సేపు అయితే నాకైతే నచ్చలేదు. బట్ రజనీకాంత్ గారి ఫ్రాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒకసారి ట్రై చేస్తుంటే ట్రై చేయవచ్చు, బికాజ్ ఎందుకు అని కూడా ఇంటర్ ప్రివ్యూలో అయితే మాట్లాడతాను. అండ్ ఇప్పుడు సినిమా స్టోరీ విషయానికి వస్తే, లైక్ ఒక ఊర్లో ఇద్దరు వ్యక్తులు అయితే ఉంటారు, వాళ్ళే విష్ణు విశాల్ అండ్ విక్రాంత్. సో వాళ్ళ ఇద్దరు లైఫ్స్ ఎలా ఉంటాయంటే, వాళ్ళ లైఫ్లో ఎలాగైనా సరే సాధించాలి, పైకి రావాలని చెప్పి అనుకుంటారు. సో వాళ్ళకున్న మీడియం ఏంటంటే క్రికెట్. సో వాళ్ళిద్దరు క్రికెట్ ఆడేటప్పుడు ఒక వాళ్ళిద్దరి మధ్యలో ఒక గొడవ అనేది స్టార్ట్ అవుతుంది. ఆ గొడవ స్టార్ట్ అయ్యి అది ఒక చిన్నగా స్టార్ట్ అయిన గొడవ, తర్వాత ఒక మత కలహం అనేది లాగా అయిపోతుంది అనమాట. సో ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి మన సూపర్ స్టార్ అయిన రజనీకాంత్ వస్తాడు. ఆయన తర్వాత ఏం జరిగింది అనేది మిగతా స్టోరీ. ముందుగా ఈ సినిమా ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటానంటే, లైక్ వన్ ఆఫ్ ది మేజర్ ప్లస్ పాయింట్ ఈ మూవీకి అంటే లైక్ సూపర్ స్టార్ రజనీకాంత్. సో అసలు రజనీకాంత్ గారు ఈ మూవీలో లేకపోతే అసలు ఈ మూవీకి అసలు ఒక క్రేజ్ ఉండేది కాదు, అసలు ఈ మూవీకి ఒక బజ్ ఉండేది కాదు అసలు. సో సూపర్ స్టార్ రజనీకాంత్ ఈ మూవీకి ఒక మేజర్ ప్లస్ పాయింట్, తను ఒక ముస్లిం క్యారెక్టర్ చేస్తారు లైక్ మొయిదీన్ భాయ్ అని చెప్పి. సో యాజ్ యూజువల్ తన బెస్ట్ అయితే ఇవ్వడం జరిగింది. అని మూవీలో కూడా లైక్ రజనీకాంత్ గారు క్యారెక్టర్ డిజైన్ చేసిన విధానం అయితే బాగుంటుంది, లైక్ తను చెప్పిన డైలాగ్స్ కానీ ఎలివేషన్ సీన్స్ కానీ. సో తన క్యారెక్టర్ వరకు డిజైన్ చేసిన విధానం అయితే బాగుంటుంది. అండ్ యాజ్ యూజువల్ ఆ పేరుకి తగ్గట్టు క్యామియో పర్ఫార్మెన్స్ ఒక గెస్ట్ రోల్ కూడా మనం అనుకోవచ్చు. సో దాని తగ్గట్టు యాజ్ యూజువల్ తన బెస్ట్ అయితే జరిగింది. అండ్ ఈ మూవీకి ఒక మేజర్ ప్లస్ పాయింట్ సూపర్ స్టార్ రజనీకాంత్. అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే, లైక్ సాంగ్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్, లైక్ లాస్ట్ ఒక 3 to 4 ఇయర్స్ నుంచి లైక్ ఏఆర్ రహమాన్ గారు మ్యూజిక్ ఇచ్చిన ఏ మూవీ అయినా సరే మేజర్ ఒక మైనస్ పాయింట్ లైక్ తన సాంగ్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనమాట. సో అసలు ఒక మేజర్ మైనస్ పాయింట్, బట్ ఈ మూవీకి అలా కాదు, ఇది ఒక మేజర్ ప్లస్ పాయింట్ అనమాట. చాలా రోజుల తర్వాత సాంగ్స్ అయితే ఎక్స్ట్రాడినరీ చెప్పలేను కానీ బట్ బాగున్నాయి. లైక్ లాస్ట్ మూవీస్ అని మేము చూసుకుంటే కనుక లైక్ పొనియన్ సెల్వన్ 1 కానీ పొనియన్ సెల్వన్ 2 కానీ పద్ధతుల కానీ ఇలా చెప్పుకుంటే పోతే లైక్ ఏఆర్ రహమాన్ గారు సాంగ్స్ అయితే అంతకేం బాగాలేదు. బట్ ఈ మూవీలో అలా కాదు, కొంచెం సాంగ్స్ అయితే బాగున్నాయి. లైక్ జలాలి సాంగ్ అయితే చాలా బాగుంది. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది, ఎస్పెషల్లీ రజనీ సార్ వచ్చినప్పుడు ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అంతా బాగానే ఉంది. అండ్ యాక్టర్స్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే లైక్ విష్ణు విశాల్ కానీ విక్రాంత్ కానీ అండ్ జీవిత రాజశేఖర్ అయితే చాలా రోజుల తర్వాత మళ్ళీ మనం తనైతే తన స్క్రీన్ మీద చూస్తున్నాం. ఎస్పెషల్లీ సెందిల్ కూడా, లైక్ సెందిల్ ఎవరంటే లైక్ నరసింహసింహలో మనం చూస్తాం కదా, లైక్ నీ డ్రెస్ ముఖ్యమా నా పెళ్లి ముఖ్యమా అని చెప్పి తన పేరు సెందిల్ అన్నమాట. తను కూడా ఈ మూవీలో యాక్ట్ చేయడం జరిగింది, అది కూడా చాలా రోజుల తర్వాత. అండ్ సూపర్ స్టార్ రజనీకాంత్ కానీ అండ్ కపిల్ దేవ్ కానీ క్రికెటర్ కపిల్ దేవ్ ఈ మూవీలో కూడా ఉన్నాడు. సో ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ వాళ్ళ రోల్స్ తగ్గట్టు బాగానే చేస్తారు. అండ్ టెక్నికల్ డిపార్ట్మెంట్ విషయానికి వస్తే కింద చెప్పినట్టు సాంగ్స్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ కెమెరా వర్క్ కూడా అయితే బాగానే ఉంది. అండ్ ఈ మూవీ యొక్క మేజర్ మైనస్ పాయింట్ ఏంటంటే లైక్ స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే. నీకు ఇందాక చెప్పాను కదా లైక్ ఈ మూవీ ఎందుకు డిసప్పాయింట్ చేస్తుంది, ఎందుకంటే స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే వల్ల. స్టోరీ అయితే పెద్దగా కొత్తదనం అంటూ ఏమి ఉండదు. లైక్ ఇలాంటి ఒక మూవీని బేస్ చేసుకుని జస్ట్ ఒక 2 weeks back బ్లూ స్టార్ అనే మూవీ అయితే వచ్చింది. సో ఆ మూవీ స్టోరీ ఈ మూవీ స్టోరీ ఆల్మోస్ట్ సిమిలర్. బట్ ఏంటంటే ఈ మూవీలో కొంచెం సూపర్ స్టార్ ఉన్నాడు, సో అదే కొంచెం వేరేట్ అనమాట. బట్ అది వదిలేస్తే అసలు ఈ సినిమాలో పెద్దగా కొత్తదనం అంటూ ఏమీ ఉండదు. అండ్ స్క్రీన్ ప్లే కూడా ఎంత లేక చాలా సీన్స్ మనకైతే బోర్ అయితే కొడతాయి, చాలా సీన్స్ మనకైతే లాగైతే మనకి అనిపిస్తాయి. మనకి ఏంటంటే కొంచెం మూవీ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ మనకైతే ప్రిడిక్టబుల్ అయితే ఉంటుంది. స్క్రీన్ ప్లే అయితే చాలా ఫ్లాట్గా ఉంటుంది, లైక్ ఎలాంటి ఒక ట్విస్ట్ అండ్ టర్న్స్ అయితే ఉండదు. లైక్ చాలా సీన్స్ మనకైతే బోర్ కొడతాయి, ఎస్పెషల్ ఇంకా చాలా సీన్స్ మనకైతే బోర్ అయితే కొడతాయి. లైక్ ఇందా చెప్పాలంటే ఎంగేజింగ్ ఉంటుంది అనమాట స్క్రీన్ ప్లే. మనకి స్టోరీలో పెద్ద కొత్తదనం అంటే ఏమి ఉండదు, సరే మనం ఆల్రెడీ తెలిసిన స్టోరీ అని సార్ అది ఎంగేజింగ్గా చెప్పారంటే నో, అది కూడా అసలు ఎంగేజింగ్ అయితే చెప్పలేదు. ఇంకా చెప్పాలంటే అసలు చాలా సీన్స్ మనకైతే బోర్ అయితే కొడతాయి. అండ్ ఓవరాల్ ఈ సినిమా గురించి చెప్పాలంటే లైక్ సూపర్ స్టార్ రజనీకాంత్ లేకపోతే అసలు ఈ మూవీ నథింగ్. సో తన ప్రెజెన్స్ వల్ల ఈ మూవీ అయితే కొంచెం మనకి చూడబుద్ధి అవుతుంది. ఈ మూవీ అయితే కొంచెం డిసప్పాయింట్ చేస్తుంది, స్ట్రిక్ట్లీ ఫర్ రజనీ ఫ్యాన్స్. అది కూడా తమిళ వరకే, బికాస్ తెలుగు డబ్బు వర్షన్ ఎలా ఉందో నాకైతే తెలియదు. అండ్ తమిళ చూసినప్పుడు నాకైతే ఓన్లీ ఫర్ రజనీ సార్ కోసమే ఒకసారి చూస్తుంటే చూడవచ్చు, అది తప్ప మూవీలో అయితే పెద్దగా ఏమి ఉండదు. అండ్ ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 2 out of 5. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అంతా సబ్స్క్రైబ్ చేయించండి. మీకు ఇంకేమైనా వేరే సినిమా రివ్యూస్ కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.